జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రవేణ యేసుక్రీస్తు క్రీస్తున్న ప్రత్యేకమైన ఉన్నాలు ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు నామ పేరట ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను గత కాలంలో దేవుడి అనేకమైనటువంటి విషయాల ద్వారా మీతో ముచ్చటించినటువంటి వాడై ఉన్నాడు ఆయన మాటలు ఎంతో శ్రేష్టమైనవి విలువైనవి గొప్ప కార్యలు చేయగలిగినవి ఈ రోజున కూడా మనం దేవాది దేవుని సన్నిధిలో ఆయన అనుగ్రహించేటువంటి గొప్ప మహిమను కృపగల కార్యాలను ఎన్నో మనం పొందుకోవాల్సినటువంటి ప్రజలమై ఉన్నాం అవన్నీ మనం పొందుకోవాలంటే గనక మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్థుతించేటువంటి ప్రజలమై ఉండాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్థుతించగలుగుతామో ఎప్పుడైతే దేవుణ్ణి గణపరచగలుగుతామో మన జీవితాల్లో అనేకమైనటువంటి మేలులు దేవుడు చేయువాడై ఉన్నాడు ఈ రోజున గమనించండి మానవ జీవితాల్లో సంతోషమన్నా అన్నా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరగాలన్నా సరే తన జీవితంలో దేవుణ్ణి స్థుతించేటువంటి వ్యక్తి అయి ఉండాలి దేవుని సన్నిధిలో మేలులు పొందుకోవాలి అని ఆశించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించేటువంటి వ్యక్తులుగా ఉంటే అది ఒక గొప్ప ఆశీర్వాదం సంగతి నేను మీతో చెప్తున్నటువంటి వాడిని అయి ఉన్నాను ఆనాటి భక్తులు దేవునిని గనపరిచి దేవుణ్ణి స్థుతించి ఆశ్చర్యమైనటువంటి మేలులు వారు పొందుకున్నటువంటి వారై ఉన్నారు ఈరోజును కూడా మనం చాలా జాగ్రత్తగాక గమనిస్తే ఎన్నో మేలులు చేయగలిగినటువంటి ఏసయ్య ఎన్నో ఆశ్చర్యమైనటువంటి మహోపకార్యాలు చేయగలిగినటువంటి ఆ మహోన్నత దేవాది దేవుని సన్నిధిలో మనమందరము కూడా ఆయన స్థుతించేటువంటి వారమై ఉండాలి మహోత్సవం కలిగినటువంటి మన జీవితములో అంటే ఒక గొప్ప ఆనందము సంతోషం మహోత్సవం అంటే అర్థం ఏంటి హృదయము పరవశిస్తూ ఆనందిస్తూ సంతోషిస్తూ దేవునిలో హర్షించేటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో వారు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో దేవుని స్థుతిస్తూ ఒక మహోత్సవముగా అంటే ఒక ఆనందముతో కూడినటువంటి ఒక గొప్ప కార్యాలు వారు జరిగించేటువంటి విధానంగా అంటే దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి స్థుతించేటువంటి వ్యక్తులు వలె ఉంటారన్న సంగతి మనం ఇక్కడ గమనించేటువంటి ప్రజలమై ఉండాలి కీర్తనాకారుడైనటువంటి ఈ కీర్తనలో కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా పొందుపరచబడి ఉన్నాయి ఇంతకీ ఆ కీర్తన ఏంటి దానిలో ఏం చెప్పబడుతున్నవి వారి ఆంతర్యం ఏంటి దేవుణ్ణి వారు స్థుతించడం వల్ల ఏం జరిగినాయి అనేటువంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా రోజున గమనించవలసిన వారమై ఉన్నాం నూట పదమూడవ కీర్తనను ఒకటో చరణాన్ని గనక మనం ధ్యానం చేసినట్లయితే దానిలో అనేకమైనటువంటి విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి నేను చదువుతున్నాను దాన్ని చాలా జాగ్రత్తగా వినండి యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో స్థుతించండి 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 అనేటువంటి మూడు సార్లు ఆ మాటలు మనకు కనబడుతున్నాయి గమనించండి మొదటి ఎవరిని మనం స్థుతించాలంటే దేవుణ్ణి మనం స్థుతించేటువంటి వ్యక్తులమై ఉండాలి స్థుతి అనేది దేనికి దేవుణ్ణి ఘనపరచటం లేదంటే మన ఆత్మీయ జీవితంలో మహోపకార్యాలు చేయగలిగినటువంటి మన జీవితాల్లో మహోత్సవముతో లేదంటే ఆనంద సంతోష గానాల మధ్యన స్థుతి గానాల చేత కొనియాడేటువంటి కృపగలటువంటి దేవుని సన్నిధిలో ఆనందించేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మనం పొందుకునేటకై అంట మనం దేవుణ్ణి స్థుతించేటువంటి వ్యక్తులమై ఉండాలంట దేవుని స్తోత్రం గాక పరిపూర్ణమైనటువంటి కార్యాలు దేవుడు చేయగలిగినటువంటి వాడు ఈ రోజున నీ ఎంత మహోత్సవం ఉండాలా నీ జీవితంలో ఒక గొప్ప మహోత్సవం కలిగినటువంటి కార్యాలు జరగాలంటే నీవు దేవుణ్ణి స్థుతించేటువంటి వ్యక్తివై ఉండాలి నాటి ఇస్రాయలు ప్రజల కాలంలో లేవికాండంలో దాదాపు ఇరవై మూడవ అధ్యాయంలో కనుక మనం గమనించుకుంటూ వస్తే ఈ కీర్తన గురించినటువంటి కొన్ని వివరాలు మనకు అక్కడ అర్థమవుతూ ఉంటాయి గమనించండి దేవుడు ఆశ్చర్యమైనటువంటి మేలు చేశాడు దేవుడు కార్యాలు ఎన్నో చేశాడు ఒక పండగ వాతావరణం వారి జీవితంలో నెలకొంది వారి జీవితంలో ఒక గొప్ప మహోత్సవం అన్నటువంటి కార్యాలు చేసుకున్నట్టుకై సిద్ధపడినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారిగా లేదంటే దేవుణ్ణి దేవుడు అనుగ్రహించ మేలులను బట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఈవులను బట్టి దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి అంటండి దేవుని స్తుతించుటకు వారు ఒక మహోత్సవముగా ఆ కార్యాన్ని రూపకల్పన చేసుకునేటకై చేసినటువంటి వారై ఉన్నారు ముఖ్యంగా ఈ మహోత్సవం యొక్క సమయాలలో అంటండి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే పస్కా పండగ సమయాలలో భోజనానికి ముందు నూట పదమూడవ కీర్తన నూట పద్నాలుగో కీర్తన చదివినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది ఆ భోజనమైన తర్వాత అంటే మిగిలినటువంటి కీర్తనలు అంటే నూట పదిహేనో కీర్తన నూట పదహారో కీర్తన నూట పదిహేడో కీర్తన నూట పద్దెనిమిదో కీర్తన చదివినట్లుగా మనకు కనబడుతుంది ఈ ఆరు కీర్తనలో ప్రాముఖ్యమైనది మొదటి కీర్తనగా ఈ నూట పదమూడో కీర్తన ఉందన్న సంగతి మనం గమనించాలి ఈ నూట పదమూడో కీర్తనలో ఆ మొదటి చరణంలో మనం చదివినప్పుడు ఏమని అక్కడ ఆ కీర్తనకారుడు వివరిస్తున్నాడు దాని యొక్క అర్థం ఏంటంటే యహోవాను స్థుతించండి దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ తర్వాత సేవకులు కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి వారుగా ఉండాలి ఈరోజు గమనించాలి స్థుతి అనేది ఎవరికి చెల్లుతుంది ఎవరికి సంబంధించింది ఎవరికి ఆ స్థుతి మనం చెల్లించాలి ఆ స్థుతి యాగం ఎవరికి అర్పించాలంటే జీవముగైనటువంటి దేవునికి అర్పించేటువంటి వ్యక్తులు మై ఉండాలి ఈ రోజున గమనించండి దేవునికి చల్లవలసినటువంటి స్థుతులు సేవకులకు కాదన్న సంగతి మనం గమనించాలి దేవుడి ఒక అనాది ప్రణాళిక చొప్పున ఆయన ఏర్పాటు చప్పున దేవాది దేవుడు మహోపకార్యాలు చేయనటువంటి ఆయన మన జీవితంలో మహోత్సవాన్ని నింపినటువంటి ఏసయను మనము గణపరిచేటువంటి వ్యక్తులమై ఉండాలి తప్ప మరి దేనిని మనం స్థుతించేటువంటి వ్యక్తుల వలె ఉండకూడదు అంటే ఈ స్థుతి దేవునికి ఉండి ఉండగా సేవకులకు కాదు అన్న సంగతి మనం గుర్తు అరగాలి ఒకసారి నూట పదిహేనో కీర్తనలో ఆ ఒకటో చరణాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక విషయం అక్కడ అర్థమవుతూ ఉంటుంది నూట పదిహేనో కీర్తన ఒకటో చరణాన్ని చదువుకుందాం మాకు కాదు ఏహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామంకే మహిమ కలుగును గాక ఈ చదువుబడినటువంటి లేఖనంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక సమస్త విధమైనటువంటి మహిమ దేవునికి కలగాలి దేవుడు కృపాసత్యములను బట్టి మనము దేవుని నామముకే ఆ మహిమ కలుగునట్లుగా మనం దేవుణ్ణి మహిమపరిచేటువంటి పరిచేటువంటి వ్యక్తులమై ఉండాలి దేవాది దేవుడు సేవా పరిచయం అప్పజెప్పి సేవకుని అభిషేకించి దేవుడు నిలబెట్టినటువంటి వాడై ఉన్నాడు ఈ రోజున స్థుతి అనేది సేవకులకు కాదు కానీ దేవుడికి చల్లవలసినదై ఉన్నది ఈ రోజున దేవుణ్ణి తగ్గించి సేవకుడు హెచ్చించబడటం కాదు కానీ సేవకుడు తగ్గించబడి దేవుని నామం హెచ్చించబడేటువంటి కృపగల కార్యాలు జరగాలన్న సంగతి ఈ వాక్యం మనకి చెబుతుంది దేవుని స్తోత్రం కలిగిన గాక మన జీవితాల్లో మనకి కాదు మహిమ కలగవలసింది మనకు కాదు కీర్తి ప్రతిష్టలు కలగవలసింది ప్రభావములు ఇదిగో దేవాది దేవునికే కలుగుటకై మనం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నము చేసేటువంటి వ్యక్తుల వలె ఉండాలి దేవాది దేవుని సన్నిధులు ఈ రోజున మనం నేర్చుకోవలసినటువంటి చాలా విషయాలు ఏంటంటే ఆనాటి ప్రజలు దేవుణ్ణి స్థుతించారు దేవుణ్ణి ఘనపరిచారు అందుకే ఒక గొప్ప మేలు వారి జీవితంలో కలిగింది ఒక గొప్ప ఆశీర్వాదం యొక్క బాటలో వారు నడిచినట్లుగా మనకు కనబడుతుంది అంటే రాబోయే రోజుల్లో దేవుడు చేసేటువంటి ఒక మేలు కొరకై రాబోయే రోజుల్లో దేవుడు చేసేటువంటి ఒక మేలు కొరకై లేదంటే ఇప్పుడు దేవుడు చేస్తున్నటువంటి మేలును బట్టి లేదంటే గత కాలంలో దేవుడు నీ పట్ల చేస్తున్నటువంటి మేలును బట్టి నీకు జ్ఞాపకాలకు వచ్చినప్పుడల్లా లేదంటే నీ తలంపుల్లోకి వచ్చినప్పుడల్లా నీ ఊహలోకి అది వచ్చినప్పుడల్లా కూడా నీవు దేవుణ్ణి వ్యక్తివై ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ మహిమ దేవాది దేవుణ్ణి నువ్వు ఎల్లప్పుడూ స్థుతించేటువంటి వ్యక్తివై ఉంటే నీకు కావలసిన ఈవులన్నీ కూడా దేవుడు దయచేయగలినటువంటి వాడై ఉన్నాడు అందుకే మనం మొదట నేర్చుకోవాల్సింది ఏంటి దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి స్థుతించాలి అందుకే ఆ కీర్తనకారుడు స్పష్టంగా చెప్పినటువంటి వాడై ఉన్నాడు స్థుతించండి 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 ఎవరు స్థుతించాలి సర్వశక్తిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం స్థుతించేటువంటి వ్యక్తులమై ఉండాలి గమనించండి స్థుతి అనేది దానికి అర్థం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క కార్యాలను బట్టి ఆయనకు చల్లవలసినటువంటి మహిమ ఉన్నదన్న సంగతి ఈ రోజున మనం గమనించాలి దేవాది దేవుడు మేలు చేయటకే కదా ఆయన ఉన్నాడు నీ పట్ల ఎన్నో కార్యలు చేయటకు ఆయన ఉన్నాడు అయితే నువ్వు ఎంత సమయం దేవుణ్ణి స్థుతిస్తున్నావు ఎంతగా నీవు దేవుణ్ణి గనపరుస్తున్నావు ఎన్ని మేలులు పొందుకున్నావు కదా ఇన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు మన ఎడలో చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు రోజున గమనించండి మేలు చేస్తుంది దేవుడా లేదంటే అనేకమైనటువంటి వ్యక్తులా మనుషులా రోజున గమనించాలి సేవ అనేది దేవుడు అప్పజెప్పినటువంటి ఒక గొప్ప ఉన్నది ఈ రోజున సేవా పరిచయంలో ఒక గొప్ప మహోత్సవం కలిగినటువంటి కార్యాలు జరుగుతున్నాయి అంటే మనము దేవుణ్ణి శృతించేటువంటి వ్యక్తులమై ఉండాలి దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తులమై ఉండాలి ఈ రోజున అటువంటి వాటిని పక్కన పెట్టి అనేకమైనటువంటి వాటిలకి మనం ప్రాధాన్యతనిస్తున్నటువంటి వారమై ఉన్నాము గమనించాలి నిజమైనటువంటి సేవా ఫలితముగా స్థుతులు కలిగేటువంటి విధముగా లేదంటే దేవుణ్ణి శృతించేటువంటి విధముగా దేవుడు ఇచ్చినటువంటి మేలును బట్టి అంటండి ఎల్లప్పుడూ మనం దేవుణ్ణి స్థుతించేటువంటి వ్యక్తులమై ఉండాలి స్థుతించవలసినది సేవకునికి లేదంటే ఆ స్థుతి సేవకునికి కాదు కానీ సమస్త మహిమగినటువంటి దేవాది దేవునికి అది చల్లవలసినదై ఉన్నదన్న సంగతి ఈ రోజున మనం గమనించాలి వేరే వేరే వాటికి ప్రాధాన్యత అవసరత లేదు దేవుణ్ణి మనం గనపరచాలి దేవుణ్ణి మనం స్థుతించేటువంటి వ్యక్తులమై ఉండాలి ఒక పరిపూర్ణమైనటువంటి కార్యాలు దేవుడు ఒక్కడే చేయగలి వాడు కనుక ఆ దేవాది దేవుణ్ణి మనం గనపరిచేటువంటి వ్యక్తులమై ఉండాలి నిజముగా మన జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాస్యత కలిగి జీవిస్తున్నటువంటి మన మన జీవితాలలో దేవుడు ఎన్నో మేలు చేస్తున్నటువంటి వాడ ఉన్నాడు ఈ రోజున గమనించండి దేవుణ్ణి స్థుతించడం అనేది పక్కన పెట్టి మనకున్నటువంటి అవసరతలన్నీ కూడా ఏసయ పాదాల చెంతన మనం పెడుతున్నటువంటి వారమై ఉన్నాం అంటే అవసరతలో దేవుని సరిదిలో పెట్టకూడదా దేవుని సరిదిలో ప్రార్థన చేయకూడదని కాదు నా ఉద్దేశం గమనించండి మొట్టమొదట దేనికి మనం ప్రాధాన్యతనివ్వాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకునేటువంటి వారమై ఉండాలి ఈ రోజున మహోత్సవం కలిగినటువంటి నీ జీవితంలో మహోపకార్య దేవాది దేవుడు అటువంటి కార్యాలు జరిగించాలంటే అటువంటి మేలు అటువంటి సంతోషం అటువంటి ఆనందంలోకి నీ వెళ్ళాలంటే కనుక మొదట దేవుణ్ణి స్థుతించేటువంటి వ్యక్తివై ఉండాలి పరిపూర్ణమైనటువంటి మంచి మనస్సు కలిగి యథార్థత కలిగి వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యోటుడి శక్తిని గమనిస్తూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి నువ్వు స్థుతించేటువంటి వ్యక్తివై ఉండాలి దేవుని స్తోత్రం కలుగును గాక సమస్త మహిమ దేవునికి కలుగును గాక ఆశ్చర్యకరుడైనటువంటి ఏసై ఈ రోజు నీతో మాట్లాడుతున్నటువంటి కారణం ఏంటో తెలుసా మన జీవితాలలో ఎంత మట్టుకు మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక లిస్ట్ లాగా రాస్తూ ఉంటాం ఏమండి పొద్దుల చీటిలాగా వాటి రాస్తూ ఉంటాం రాసి 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 ఎంతకీ తరగినటువంటి ఈ చీటి దేవుని పాదస్తు పెడతాం ఇది సరిపోవన్నట్లుగా అడిషనల్గా మరలా మనం ఏం చేస్తామంటే అనేకమైనటువంటి వాటిలు వాటికి కలుపుతూ ఉంటాం వాటికి సమకూరుస్తూ ఉంటాం మనం ఏమండి ఇవి చాలవన్నట్టుగా ఏమండి ఈ మేలు చాలదన్నట్లుగా ఈ ఆశీర్వాదం సారదన్నట్లుగా ఇంకా 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 అనేకమైనవి మనం తెస్తూ ఉంటాం అనేకమైన ఏసే పాదాల చెంతలు పెట్టేస్తూ ఉంటాం అనేకమైనటువంటి రీతులుగా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం గమనించండి మంచిదే కానీ ఒక విషయం మర్చిపోతూ ఉన్నాం దేవుణ్ణి స్థుతించటం అనేటువంటి మాట మర్చిపోతూ ఉన్నావు అందుకే ఆ కీర్తనకారుడు ఆ మూడు లైన్స్లో మూడు సార్లు రాయవలసిన అవసరత ఏంటి స్థుతించండి 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 ఏమండి ఆయన నామమును నీవు స్థుతించేటువంటి వ్యక్తివై ఉండాలి దేనికంటే నీ జీవితంలో ఒక మేలు కలగాలన్నా ఒక ఆశీర్వాదముని కలగాలన్నా ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని నీవు అనుభవించాలన్నా నీవు దేవుని సదులో దేవుణ్ణి స్థుతించేటువంటి వ్యక్తివై ఉండాలి మొట్టమొదటగా ఆత్మీయ జీవితమును దేవుని సన్నిధిలో పెట్టి నీవు దేవుణ్ణి గణపరిచి స్థుతించేటువంటి వ్యక్తివై ఉండాలి నీ ఆత్మకు రక్షణ కావాలని నీవు దేవుని సన్నిధిలో స్థుతించేటువంటి వ్యక్తివై ఉండాలి నీ ఆత్మీయ జీవితము దేవుని సన్నిధులు ఆయన రాకడ వరకు కూడా నీవు సదాకాలము ఇదిగో దేవుని సన్నిధిలో ఓపిక కలిగి నమ్మిక కలిగి యథార్థత కలిగి నీవు నడవాలనేటువంటి ఒక ఆశ కలిగి నీవు దేవుణ్ణి స్థుతించేటువంటి వ్యక్తివై ఉండాలి ఎప్పుడైతే ఈ స్థుతి యాగము ఎప్పుడైతే ఈ స్థుతి అర్పణ ఎప్పుడైతే ఈ స్థుతిలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే విడుదలవుతూ ఉంటుందో అప్పుడు ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క కార్యాలు వాటిలంతటికి కదే నీ జీవితంలో ఒక గొప్ప మేలు జరుగుటకై దేవుడు కార్యారోపణ చేయగలిగినటువంటి వాటిన సంగతి ఈరోజు నీవు గమనించగలిగినటువంటి వ్యక్తివై ఉంటావు స్తోత్రం కలిగిన గాక సమస్త మహిమ దేవునికి చెల్లించాలి నువ్వు ఆయనకి మొదట నీవు స్థుతులు చెల్లించు ఆయన నామాన్ని గనపరచు ఆయన నామాన్ని మహిమపరచు అప్పుడు నీకు కావలసిన ఆయన ఇవ్వడా నీ జీవితంలో అనేకమైనటువంటి మేలు చేయడాండి ఏమండి ఎంతకాలము మనం మన బ మన జీవితాలలో అవి ఇవి అడుగుట కంటే కంటే ముందు నేను దేవుడిని స్థుతించాలి ఆయన నేను గనపరచాలి ఎందుకంటే నా ఆత్మకు రక్షణ ఇవ్వగలిగినటువంటి దేవుడని నా జీవితాన్ని ఉన్నతమైనటువంటి మేలు చేత నడిపించగలిగినటువంటి వాడని ఆయన రాజ్యమందు ఆ నీతిగల మార్గంలో ఆయన నడిపిస్తూ ఆయన రాజ్య వారసుడిగా చేయగలిగినటువంటి వాడన్న సంగతి ఈరోజు నీవు గమనించి ఆయనకు స్థుతులు చెల్లించేటువంటి వ్యక్తివై ఉండాలి ఈయనంతా గమనించండి ప్రతి చోట మహోత్సవాలు జరుగుతున్నాయి రీతిగా ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఒకటి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించేటువంటి వ్యక్తులమై ఉండగలిగితే ఆ మేలు ఎంతో గొప్పగా ఉంటుంది ఆశీర్వాదం ఎంతో గొప్పగా ఉంటుంది ఆ దీవులను ఎంతో గొప్పగా ఉంటే ఆ ఆశీర్వాదం యొక్క ఈవులను అనుభవిస్తూ నీవు ఎంతో ఆనందంగా ఉంటావన్న సంగతి వాస్తవాన్ని సంగతి చెప్తున్నటువంటి వాడిని దేవు స్తోత్రం కలుగునగా నూట పదమూడవ కీర్తన ఆ రెండవ చరణాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం ఇది మొదలుకొని ఎల్ల కాలము యహోవా నామము స్థుతింపబడునుగాక అమెన్ ఇది మొదలుకొని ఏమండి ఇప్పటి నుంచి నీ జీవితంలో గనక ఆయన నామానికి గనక నీవు స్థుతి చెల్లించినట్లయితే ఆయన నామాన్ని నీవు ఘనపరిచేటువంటి వ్యక్తివై ఉండగలిగితే ఆయన నామాన్ని నీవు కీర్తించగినటువంటి వ్యక్తివై ఉంటే గనక ఒక గొప్ప మేలు నీ జీవితంలో దేవుడు జరిగించగలనటువంటి వాడిన సంగతి నేను చెప్తున్నటువంటి వాడిని అయ్యున్నాను ఉన్నాను దేవుడు స్తోత్రం పరిశుద్ధాత్మ దేవాది దేవుడు ఈ రోజు నేను ఎందు ఎంతో ఒక గొప్ప ఆశీర్వాద యొక్క ఈవులను అనుగ్రహించుటకై ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడిన సంగతి కూడా నీవు గమనించాలి ఏమండి దేవుని సన్నిధిలో మనం నిలిచినటువంటి ప్రజలమై ఉండాలి ఆయనను గనపరిచేటువంటి ప్రజలమై ఉండాలి ఎల్లప్పుడూ కూడా ఏమండి ఇది మొదలుకొని ఎల్ల కాలము కూడా నీవు దేవుణ్ణి స్థుతించేటువంటి వ్యక్తివై ఉండాలి ముప్పై మూడవ కీర్తన ఒకటవ చరణం నీతి మంతులారా బట్టి ఆనందగానము చేయడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము స్థుతి చేయుట యథార్థవంతులకు దేవాది దేవుణ్ణి మనం స్థుతించటం అనేది ఎంతో మేలు యథార్థవంతులకు కావలసింది ఏదయ్య అంటే దేవుణ్ణి స్థుతించడం దేవుణ్ణి స్థుతించువాడు యథార్థమైనటువంటి మార్గమందు నీతిగల మార్గమందు నడిచేటువంటి వాడుగా నిలబడతాడు ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచువాడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు కలిగినటువంటి మేలు చేత తృప్తి చేత నిత్యానందము చేత సంతోషము చేత ఆత్మ సంబంధమైనటువంటి ఈవుల చేత నడుస్తూ ఆత్మీయ మేలులు పొందుకుంటూ భౌతికమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ సదా కాలము దేవుని సన్నిధిలో కొనసాగేటువంటి వ్యక్తి వలె ఉండగలిగినటువంటి వాడై ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగింది గాక అందుకే దేవుణ్ణి మనం శృతించేటువంటి వ్యక్తులమై ఉండాలి మన జీవితాల్లో పరిపూర్ణముగా దేవునిపై ఆధారపడాలి ఏమండి పరిపూర్ణముగా మనం దేవునిపై ఆధారపడాలి మేలుగలినటువంటి దేవుడు ఎన్నో కార్యలు చేయగలిగినటువంటి వాడు అంటే శృతించేటువంటి ప్రజలకు నష్టము రాదానండి శృతించే ప్రజలకు కష్టము రాదా చేటుండి ప్రజలకు ఏ కొదివా ఉండదా ఏ నష్టం ఎన్నటికీ వాటిలదా అని మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే వస్తూనే ఉంటాయి కష్టకాలం ఉన్నప్పుడల్లా దేవుడు నీకు తోడై ఉంటాడు నష్టం వచ్చినప్పుడల్లా దేవుడు నీకు సహాయకుడై ఉంటాడు అనారోగ్యము నిన్ను నీ శరీరాన్ని అంటినప్పుడల్లా దేవుని గాయము ద్వారా ఆయన స్వస్థపరచగినటువంటి వాడై ఉన్నాడు మేలు చేయగలటువంటి దేవుడు నీ పక్కన ఉండగా నీవు దేవుడిని స్థుతిస్తూ ముందుకు కొనసాగిపోతే కనుక ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి ఏమండీ నష్టం కష్టం బాధ రాదని నేను చెప్పట్లేదు వస్తాయి కానీ దాంట్లో గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది ఎప్పుడూ దేవుణ్ణి స్థుతించినప్పుడు దేవుణ్ణి గణపరిచినప్పుడు దేవుణ్ణి కొనియాడినప్పుడు నీ జీవితములా అవి వస్తాయి కాస్తంత నష్టం మన జీవితంలో కలగగానే తీరని వేదన తీరని బాధ మనకు వచ్చేసినట్లుగా ఇక దేవుడు లేడు దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం మేలు చేశాడనేసి ఇక దేవుడిని స్థుతించడం ఆపేసేసి ఇదిగో మహోత్సవం అంతా పక్కన పెట్టేసేసి ఇక వాటిలన్నిటిని మూటగట్టి ఏం చేస్తూ ఉంటారంటే ఇక నాకు అవసరత లేదు అని మూలన కూర్చుని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు గమనించాలి నీ జీవితంలో ఎప్పుడు ఒక మేలు నీకు కావాలనుకున్నా లేదంటే ఒక గొప్ప ఆశీర్వాదం యొక్క ఈవులు నీవు పొందుకోవాలనుకున్నా దాని ముందు ఒక కష్టం ఉంటుందన్న సంగతి నీవు గ్రహించాలి కష్టపడి పైకి వచ్చినటువంటి వాడు దాని ఎందు ఎంతో ఆనందించేటువంటి వ్యక్తివై ఉంటాడు దానిలో కలిగినటువంటి లోటుపాట్లు అతనికి తెలుసు కనుక ఒకవేళ ఏదైనా చిన్న బాధ వచ్చినా సరే నా ముందు వచ్చినటువంటి బాధ కంటే నేను అనుభవించిన దానికంటే ఇది అంత పెద్ద గొప్పది కాదులే అనేసి ఇదిగో ముందుకు కొనసాగేటువంటి శక్తి అతనికి ఉంటుంది ఈ రోజున గమనించాలి ఆత్మీయ జీవితంలో నీవు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు నీ జీవితాలు ఎన్నో కష్ట నష్ట బాధల పోరాటాల సమస్యల రోగాలు ఎన్నో నీ ధరికి వచ్చి నీ ఎదుట నిలబడినా సరే దేవుడు నీకున్నాడు మేలు చేయనటువంటి వాడు ఆయన ఉన్నాడు కదా ఆశీర్వదించగలనటువంటి దేవుడు కున్నాడు కదా అనేసి నీవు ఆయనను సుధించగలిగితే దానికి రెట్టింపు ఆశీర్వాదము నీవు పొందుకుంటావు అన్నది నిశ్చయం లార్డ్ మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ అనేసి నువ్వు ఒకవేళ ఒకవేళ అడిగితే యోబు గ్రంథాన్ని ఒకసారి తెరుద్దాం ఏబు గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి యోబు ఏం చేశాడు ఏం మాట్లాడాడు ఏబు అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం ఏబు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని చదువుకుందాం నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకుని పోయేను ఎహోవా నామమునకు స్థుతి గాక యోబు స్పష్టంగా అంటూ ఉన్నాడు నామముకు గాక దేవుని స్థుతించండి దేవుణ్ణి స్తుతించండి దేవుని స్థుతించండి ఈ మాటని జీవితంలో మారు మ్రోగుతూనే ఉండాలి దేవుని స్తోత్రం గాక దేవునికి మహిమ గాక సమస్త మహిమ ఘనత ప్రభావములు సర్వశక్తి ఉంటుంది దేవునికే గాక అంటూ యోబు దేవుణ్ణి గణపరిచినటువంటి వాడై ఉన్నాడు అక్కడే మనం కాస్త ఒకటో అధ్యాయంలోనే ఇరవై రెండో వాక్యాన్ని కూడా కాస్త అంత చదువుకుందామా ఈ సంఘటనలో ఏ విషయం అందునూ యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేసిన చెప్పలేదు దేవుడు అన్యాయము చేసిన చెప్పలేదు యోబు ఏమండి దేవుడు అన్యాయస్తుడు నేను ఆశీర్వదించబడి ఉన్నాను నా జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉంది ఇవన్నీ కూడా దేవుడు తీసేసాడు ఆయన అన్యాయస్థుడు అనేటువంటి మాట యోబు అనలేదు ఈరోజున ఒకవేళ నీవు అంటూ ఉన్నావా నష్టాల బాటలో ఉన్నటువంటి నీవు అంటున్నావా కష్టాల్లో ఉంటుంది నీవు అంటున్నావా రోగాలమయమైనటువంటి నీ జీవితంలో ఒకవేళ అటువంటి బాధను భరించలేక ఒకవేళ నీవు అంటూ ఉన్నావా కానీ యోబు అనలేదు దేవుడు స్తోత్రం కలిగిన గాక ఒకవేళ యోబుకు వచ్చినటువంటి శ్రమలు గనుక నీకు వస్తే ఏ దిక్కు నుంచి దొరికితే ఆ దిక్కు నుంచి పరిగెత్తుకుంటూ పోయేటువంటి పరిస్థితుల్ని ఎందుకో తెలుసా అంత బాధ నీవు భరించలేవు కానీ యోబు భరించగలనటువంటి వాడై ఉన్నాడు రోజున గమనించండి ఎన్ని కష్టాలు ఉప్పిన వంటి వరదలు లాంటి ఎన్నో సమస్యలు ఆటు పోట్లు మాటలు ఎన్నో యోబుకు తగిలినా సరే వాటిలన్నిటిలోనూ నిలకడగలిగి ఉన్నాడు ఎందుకో తెలుసా మొదటి నుంచి యోబుకు దేవుని స్థుతించడమే వచ్చు దేవుణ్ణి గణపరచడమే వచ్చు వారికి ఉన్నటువంటి దాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో వాటిని అడిపించేవాడై ఉండేవాడు వారి పిల్లలను ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఎక్కడ వారు పాపము చేస్తారేమో అనేసి ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో విధేయత కలిగి దేవునికి అర్పణ అర్పించే వ్యక్తి వలె ఉండేవాడు యోబు అరుణోదయమునే లేచంటండి ఇదిగో వారి పిల్లల కొరకై దేవుని సన్నిధిలో అంట వారిని దేవుడికి ప్రతిష్ఠించి దేవుని సన్నిధులు ఒక గొప్ప మేలు పొందుకునే వ్యక్తి వలె యోబు ఉండేవాడు ఇటువంటి ఇన్ని మేలులు చేసి ఇంత భక్తి చేసి ఇంత యథార్థతతో నడిచినటువంటి యోబు జీవితంలో ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ నష్టాలని యోబు తరంచుకుని దేవుణ్ణి తిట్టలేదు కాని దేవుణ్ణి గణితున్నారు పరిచిన వాడుగా కనబడుతున్నాడు దేవుని స్తోత్ర దేవునికి మహిమ కలుగునగాక ఈ రోజున బాధలు కష్టాలు నష్టాలు పోరాటాలు ఒకవేళ నీ ఉంటే గనక అటువంటి పరిస్థితులు అన్నిటిలో నుంచి కూడా దేవుణ్ణి స్థుతించడం ఆరంభించు దేవుని స్థుతించడం ఆరంభించు దేవుని ఘనపరచడం ఆరంభించు దేవుని మహిమపరచడం ఆరంభించు నీ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఇప్పుడే జరగబోతున్నాయి ఇప్పుడే జరగబోతున్నాయి ఈ మేలు దేవుడిని ఎడల చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు కష్టాల ఊబిలో నుంచి నేను కనతీర్చుటకు ఆయన కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు ఇదిగో ఇది జీవితంలో నీ దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటే గనక నీ జీవితంలో మహోత్సవము జరగబోతుంది మహదానందం కలగబోతుంది మహిమైనటువంటి దేవుణ్ణి గణపరిచేటువంటి క్షణాలు ఇవి ప్రైజ్ లార్డ్ ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేయటకు ఇష్టపడుతూ ఉన్నాడు ఏమండి ఆ రోజున పండగ వాతావరణం నెలకొంది ప్రజలందరూ కూడా ఒక మహోత్సవముతో దేవుని సన్నిధిలో గానాలాపన చేస్తూ కీర్తనలు పాడుతూ ఇదిగో మొదటి కీర్తనగా నూట పదమూడవ కీర్తనను దేవుని సన్నిధిలో పాడుతున్నటువంటి వారై ఉన్నారు ఈరోజు నీవు కూడా పాడగలుగుతావా ఈరోజు నీవు కూడా గనపరచగలుగుతావా ఏబు వలే కష్ట నష్టాల బాధలు ఉంటే వాటిని పక్కన పెట్టు ఈ రోజు నుంచి దేవుడు విడుదల కలుగు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు ఏమండి ఏబు జీవితంలో ఇంతకేం జరిగింది దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగలి వాడేనా ఆయన మేలు చేయగలినటువంటి వాడేనా నిజంగా దీనుల పక్షమే ఆయన కార్యం చేయగలిగినటువంటి వాడేనా అన్న సంగతి ఈ రోజున మనం గ్రహించగలటువంటి వ్యక్తులమై ఉండాలి నిజమే యథార్థత కలిగి కష్ట నష్ట బాధల్లో దేవుని నువ్వు స్థుతించేటువంటి వ్యక్తి అవి ఉండగలిగితే యోగుకు కలిగిన ఆశీర్వాదం ఈ క్షణమే నీకు ఆయన కలుగు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు నీ జీవితంలో ఒక గొప్ప ఆనందము సంతోషం మహోత్సవం జరిగించుకునేటువంటి కృపా భాగ్యము దేవుడు కలుగు చేయట ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు గమనించండి యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయములో పన్నెండవ వాక్యములో ఒకసారి కనుక గమనిస్తే యోబు జీవితంలో ఏం జరిగిందో మనం గమనిద్దాం మొదటి ఆశీర్వదించిన దానికంటే ఆశీర్వదించను చాలు గమనించండి మొదటి ఆశీర్వాదము కంటే మొదటి ఆశీర్వాదము కంటే అధికముగా ఆశీర్వదించను చాలు దేవుని స్తోత్రం అలలుయా ఎలాగే ఆశీర్వాదం కలిగింది ఎలా ఇతనికి సంతోషము కలిగింది ఎట్లాంటి ఆనందము చేత అతను నెలకొని ఉన్నాడంటే దేవుణ్ణి స్థుతించడం వల్ల ఒక గొప్ప మేలు అతనికి జరిగింది ఆ తర్వాత నాలుగు తరాలను చూశాడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఇదిగో దేవుని యొక్క మేలు చేత నింపబడినటువంటి వాడై ఉన్నాడు వృద్ధాప్యదశి అందు దేవుని అందు నిద్రించాడు ఆమె ఈ రోజున నీ జీవితంలో కూడా ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి దేవుణ్ణి స్థుతించగలిగితే దేవుణ్ణి ఘనపరచగలిగితే ఏ పరిస్థితుల్లోనైనా ఎలాంటి సమయంలోనైనా ఎక్కడ ఉన్నా ఏ చోటనున్నా సరే దేవుణ్ణి నీవు ఘనపరచగలిగితే గనక ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన చేయుటకు సిద్ధం మహోపకార్యాలు చేయుటకు ఆయన సిద్ధం నీ జీవితంలో మహోత్సవం కలిగినటువంటి కార్యాలు ఆయన చేయుటకు సిద్ధం దేవుణ్ణి స్థుతించు చాలు కార్యలు జరిగిపోతాయి మేలు ఆయన జరిగిస్తాడు ఏమండి ఈ రోజున యోబుకు కలిగినటువంటి ఆశీర్వాదం నీకు కూడా కలగాల ప్రతి ఒక్క మనుషునికి శ్రమ అనేది ఉందండి ఏమండి ప్రతి ఒక్క మనుషునికి శ్రమ అనేది ఉంది కానీ ఆ కష్టకాలంలో కూడా దేవుడు నాకున్నాడు దేవుడు నా ఎందున్నాడు ఆయన నా పక్షమై మేలు చేయగలి వాడని నీవు గ్రహించగలిగితే ఆయన కృప అన్ని నీ అవసరతలన్నీ కూడా తీర్చగలిగిన శక్తివంతమైన సంగతి ఈ రోజు నీవు గమనించగలిగా ఈ రోజు నాకు ఒక గొప్ప ఆశీర్వాదం యొక్క బాటలో దేవుడిని నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడ ఈనాడు నీవు దేవుని అంధ విశ్వాసము కలిగి దేవుని స్థుతించేటువంటి వ్యక్తి వల్లే ఉండగలిగితే యోబుకు వచ్చినటువంటి శ్రమల ముందల నీ శ్రమలు ఎంతో గొప్పవి కాదు అందుకే ఈ రోజున గమనించండి శ్రమలను పక్కన పెట్టండి దేవుని స్థుతించడం ఆరంభించండి పరిస్థితులను పక్కన పెట్టండి నీకు కొన్ని అవసరతలు పక్కన పెట్టండి మొదట దేవుని స్థుతించడం ఆరంభించండి ఈరోజు నేను దేవుని స్థుతించగలుగుతావా ఎస్ అయ్యా నేను నిన్నే గణపరుస్తాను నేను నిన్నే శుద్ధిస్తానయ్యా నిన్నే కీర్తిస్తాను నా జీవితంలో మహోత్సవం గలటువంటి కార్యాలు జరిగించు ప్రభు మహదానందం చేత నువ్వు నన్ను నడిపించి ఎస్ అయ్యా అనేసి నీవు కోరుకుంటే ఈ క్షణమే దేవుడు ఆ కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఏం చేయాలి ఒక్క క్షణం తలలు ఉంచి కళ్ళు మూసుకుని మోకరించి రెండు చేతులు ఆకాశం వైపు చాపి దేవునికి స్తోత్రం 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 అంటూ స్తుయాగము ఇప్పుడే మొదలుపెట్టు దేవుడు కార్యం చేయబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగినటువంటి మా ఏ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన స్థుతిగన మహిమలకు అర్హుడైనటువంటి దేవాది దేవుడు నాయన ప్రభు నిత్యము స్థుతించదగినటువంటి నామం ఏదైనా ఉందంటే యేసయ్యా అది నీ నామే ప్రభు సర్వశక్తిగినటువంటి వాడవ ప్రభు మా జీవితంలో మా జీవితమంతయ నీ సన్నిధిలో దారబోసిన ప్రభు నీవు చేస్తున్న మేలులకి నేను నీ రుణము తీర్చుకునేలేము నాయన ఎన్నో మేలులు చేసేసావు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యలు చేసావు ఆత్మ సంబంధమైన యువులు ఎన్నో దయచేసావు ప్రాభు అందుకే ఆ నాడు కీర్తనలో దేవ అనేక మంది భక్తులు వేస్తాయా నేను స్థుతించి 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 ఘనపరిచి ఎన్నో గొప్ప మేలులు పొందుకున్నారని వాక్యము ద్వారా మాతో నీవు తేట తెల్లగా తెలిపిన విధానబడి స్తోత్రాలు ఆయన ఈరోజు ఎవరైతే నిన్ను స్థుతిస్తున్నారో ఎవరైతే నిన్ను ఘనపరుస్తున్నారో వారి జీవితాల్లో కూడా ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నిన్ను స్థుతించే నోరు దయచేయండి నిన్ను ఘనపరిచే నోరును దయచేయండి వారి జీవితంలో మహోత్సవం కార్యాలు కార్యాలను నీవు జరిగించండి ప్రభు ఆనాడు నాయన ప్రభు ఎట్లాగైతే పస్కా పండుగ సమయం నాయన ప్రభు వారి కీర్తనలు పాడుకుంటూ వేసయ్యా నిన్ను గణపరిచిన వారైన్నారు నువ్వు చేసిన మేలును బట్టి ప్రభు ఆశ్చర్య రీతిగా ప్రభు ప్రతి కార్యము చేయన దేవుడు నీవై ఉన్నావు గనక యందు నీ నాయన ప్రభు నీ నామమును ఎల్లప్పుడూ స్థుతించి గణపరిచేటువంటి వ్యక్తుల వలె ఒక్కొక్కరిని మలిచి మార్చి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే కలుగునుగా కేసయ్య నీకే స్తోత్రం స్తోత్రము చెల్లిస్తూ ఏసునామములు ఈ ప్రార్థన అడిగి పరమ పరమతండ్రి ఆమెన్ యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం ప్రభేసు నామముకు సంపూర్ణ విజయము గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లార్డ్ మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ దైవజనుడు బ్రదర్ రాజా గారు ఓరంకి విజయవాడ మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు ఎయిట్ నైన్ డబల్ సెవెన్